కార్మికుల హక్కులను చట్టాలను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కార్మికులు తమ హక్కుల సాధన కోసం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు పి నాగాంజనేయులు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ 14వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను మంగళవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వేర్హౌస్ గోడౌన్ వద్ద ఏఐటీయూసీ కార్యాలయం వద్ద జెండాలను ఎగరవేసి కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగాంజనేయులు మాట్లాడుతూ భారతదేశంలో ఏర్పడిన తొలి కార్మిక సంఘం ఏఐటీయూసీ దేశంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి నిరంతరం ఉద్యమిస్తూ అనేక చట్టాలను హక్కులను సాధించిన ఘనత ఏఐటీయూసీకి దక్కుతుందన్నారు. కార్మికుల పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేస్తూ కార్మికులకు కార్పొరేటర్లకు బానిసలుగా చేస్తూ లేబర్ కోడ్లను తీసుకువచ్చి దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ రేపల్లె ఏరియా గౌరవాధ్యక్షులు గొట్టుముక్కల బాలాజీ మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ అలుబెరగని పోరాటాలు చేస్తుందన్నారు. కార్మికులు తమ హక్కుల సాధన కోసం దేశ సంపదను కాపాడుకునేందుకు కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బెజ్జం ముఖర్జీ, చొక్కాకుల శివశంకర్, సిరంశెట్టి శ్రీనివాసరావు, కుసుమ సత్యవతి, హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు బాబు వసంతరావు, తాపీ వర్కర్స్ యూనియన్ నాయకులు గొట్టుముక్కల శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.